బీఎస్3 వాహనాలను బీఎస్4 వాహనాలుగా నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న అభియోగంపై పోలీస్ కస్టడీలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డిల విచారణ పూర్తయింది. వీరిద్దరిని ఆదివారం సాయంత్రం వరకు పోలీసులు విచారించారు. మొత్తం 64 ప్రశ్నలతో విచారించి సమాచార నివేదికను తయారు చేశారు. పోలీసు విచారణ తీరును జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పుబట్టారు. రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు విక్రయదారులను ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అధికారులను నిలదీశారు. పోలీసుల ప్రశ్నావళి అంతా తానొక్కడే తప్పు చేసినట్లుగా ఉందని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో మిగిలిన వారిని కూడా ప్రశ్నించి ఎక్కడ తప్పు జరిగిందో తేల్చాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి వాహనం తన ఖాతా చెక్కుల ద్వారానే కొనుగోలు చేశారన్న ఆయన తాను కొనని వాహనాలను సైతం తానే కొన్నట్లుగా చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్టడీ ముగియడం వల్ల జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డిలను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వీరిని అనంతపురం మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. త్వరత ఇద్దరిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు.